మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ శివాయిపల్లి సుతార్పల్లి గ్రామాల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పర్యటించారు. ఆర్ వెంకటాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో పాల్గొన్నారు. అనంతరం శివాయిపల్లి సుతార్పల్లి గ్రామాలలో గ్రామ పంచాయతీ నూతన భవనాలకు భూమి పూజ నిర్వహించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా చేయని అభివృద్ధిని ఈ 9 సంవత్సరాలలో చేసి చూపించామని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని, ఆడపడుచులకు ఇంటింటికి మంచినీరు అందేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డితో పాటు మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కౌన్సిలర్ గజవాడ నాగరాజు, ఎంపీడీఓ ఉమాదేవి, తహసీల్దార్ అబ్దుల్ మన్నవ్ రాజు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇండ్లు కన్స్ట్రక్షన్ కాలేదు, అందరూ ఒక దగ్గర ఉండడానికి ఇష్టపడలేదు. అప్పుడు ఏం చేసినామంటే సరే ఎవరి సొంత జాగాలలో వాళ్ళకి ఇష్టమని చెప్పినాం. ఇప్పుడు మన వెంకటాపూర్ గ్రామానికి సంబంధించి ఎవరైతే ఇల్లు లేక గుడిసెలలో ఉండి ఇబ్బంది పడుతుండ్రు, ఎవరైతే ఒక్కటే 4 కుటుంబాలు ఉంటున్నారో, ఏరువడి కూడా అదే కుటుంబంలో గొడవలు పెట్టుకొని ఉంటున్నారో, అట్లాంటి వాళ్లకు సొంత జాగ ఉంటే తప్పకుండా ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున సాయం చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఇల్లు కట్టించే ప్రోగ్రామ్ కూడా త్వరలోనే 5-6 రోజుల్లోనే జీవో వస్తుంది. కరోనా రావడం వల్ల ఒక్కొక్క పని చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు మళ్ళీ రైతు బంద్ వేయాలి, మళ్ళీ రైతు బీమా ఇస్తా ఉన్నాం, అదేవిధంగా వాటి పంట కొంటా ఉన్నాం, పంట కొన్న పైసలు వేస్తూనే ఉన్నాం. గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు, మిగతా రాష్ట్రాల వాళ్ళు మీటర్లు పెడుతున్నారు, మన రాష్ట్రం మాత్రం మా రైతుల కాడ ఉచితంగానే కరెంట్ ఇస్తా, మీటర్లు పెట్టా, బిల్లులు వసూలు చేయా, వాళ్ళ కరెంటు ఉచితంగా ఉండాలి బాయిల కాడ అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు కరాఖండిగా చెప్పి ఆ 30,000 కోట్లు కూడా మనం వదిలి పెట్టుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా తెచ్చుకుంటా ఉన్నాం. నిజాంపేట మండలానికి వచ్చింది, మన దగ్గర కూడా 4 చెరువులు నింపుకోవడానికి కోసం ఇక్కడ కట్టింగ్ కొట్టుకుని ధర్మారం నుండి నిజాంపేట మండలానికి వచ్చింది. రామాయణపేట మండలానికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చుకుంటాం.